సమావేశం గత నెల 4వ తేదీన ఢిల్లీలో నిర్వహించినట్లు తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి అన్నారు. బార్ కౌన్సిల్ పెట్టిన డిమాండ్స్ ను ఇప్పటివరకు కేంద్రం పట్టించుకోలేదన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి రాసిన లేఖపై మోడీ స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 12న గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని దామోదర్ రెడ్డి అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తూ ఉన్నారు. న్యాయవాదుల కోసం, న్యాయవాదుల వెల్ఫేర్ కోసం, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాల కోసం బడ్జెట్లో 5,000 crores మినిమంగా ఎవ్రీ ఇయర్ కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు గత నెల 22వ తేదీ నాడు ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరంలో ప్రతి ఏటా 5,000 కోట్ల రూపాయలు అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం కేటాయించాలి బడ్జెట్లో అని చెప్పేసి